ప్రారంభించారు. దళిత గిరిజన దండోరా పేరుతో ఇంద్రవెల్లిలో నేడు సభ నిర్వహిస్తున్నారు. అక్కడి నుండి ప్రస్తుతం లైవ్ ద్వారా రాకేష్ అందిస్తారు మరింత సమాచారం. రాకేష్ చెప్పండి. దళిత గిరిజన దండోరా పేరుతో కూడా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు దాదాపు లక్ష మంది జనం వస్తారని ఇప్పటికే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆ స్థాయిలోనే కూడా ఇక్కడ జనం అయితే మనకు కనిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల నుంచి కూడా భారీగా కూడా కాంగ్రెస్ పార్టీ జనసభికం అయితే చేస్తున్నారని చెప్పేసి మరికొన్ని సేపట్లోనే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సభకు వేదిక దగ్గర చేరుకోబోతున్నారు. ఇప్పటివరకైతే పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా సభా వేదిక వరకైతే చేరుకోబోతున్నారు. ముఖ్యంగా ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా రెండు ప్రధాన అంశాల ఎజెండాగా కూడా సాగబోతుందని మనకు కనబడతా ఉంది. ఒకటి గిరిజనుల యొక్క ఏవైతే పేరు బొమ్మలు ఉన్నాయో వాటి కాంగ్రెస్ పార్టీ గతంలో పట్టాలు ఇచ్చింది. ఆ పట్టాలను టీఆర్ఎస్ పార్టీ తీసుకుని మళ్ళీ తిరిగి మేము గవర్నమెంట్ లోకి వస్తే ఖచ్చితంగా ఆ పట్టాలు తిరిగిస్తే మాత్రమే అవకాశం కనిపిస్తుంది. అలాగే దళిత బంధు ఏవైతే దళితులకు ఇస్తున్నారో దాని గిరిజనులకు కూడా ఒక ఆర్థిక సహాయాన్ని ప్రకటించే విధంగా దళిత బంధు లాంటి ఒక స్కీమ్ ను ప్రకటించాలని కూడా సభ వేదిక నుంచి రేవంత్ రెడ్డి అయితే డిమాండ్ చేసే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి ఈ యొక్క దళిత గిరిజన దండోరా ప్రారంభమై సెప్టెంబర్ 17 వరకు కూడా కొనసాగబోతా ఉంది. మొదటి దశలో మండలాల స్థాయిలో కూడా గిరిజనులు అలాగే మిగతా సంబంధించిన సామాజిక వర్గాల నుంచి తీసుకువెళ్లి ఎంఆర్ఓలకు వినత పత్రాలు ఇవ్వడం, తర్వాత ఏకవర్గ స్థాయిలో వినత పత్రాలు ఇవ్వడం, ఆ తర్వాత జిల్లా స్థాయిలో వినత పత్రాలు ఇవ్వడం, రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ లాంటి వేదికలో ఒక భారీ బహిరంగ సభను సరి పెట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మొత్తం 17 పార్లమెంటు ఏకవర్గాల్లో కూడా ఈ యొక్క ఉద్యమాలు కొనసాగించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉందని కూడా చెప్పుకోవచ్చు. తద్వారా పార్టీకి సంబంధించిన ముఖ్యంగా దళితులను కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీని తర్వాత మరికొద్ది రోజులనే బీసీ గర్జనను పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతారు. ఇలా వర్గాలను దగ్గర చేసుకునేందుకు వారి యొక్క సమస్యలు ప్రస్తుతం అయితే ఉద్యమాలు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఇంద్రవెల్లిలో ఈ సభను ప్రారంభించడానికి ప్రధాన కారణం కూడా దీనికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. దాదాపుగా 40 సంవత్సరాల క్రితం ఇంద్రవెల్లిలో పూడు భూముల కోసం పోరాటంలో కూడా అనేక మంది గిరిజనులు ఇక్కడ పోలీసుల కాల్పుల్లో కూడా అశులు పాశారు. వారి కోసమే ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో స్థూపం ఇంద్రవెల్లి స్థూపం, దాని ఇంద్రవెల్లి స్థూపం ఒక ప్రత్యేకమైన చారిత్రకగా చరిత్ర ఉంది. ఆ ఉద్దేశంతో కూడా మొదటి సభా వేదికగా కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది కనిపిస్తా ఉందని ఇంకా సభకు సంబంధించి కూడా మనం చూస్తున్నాం. సభకు కుడివైపున డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఫోటోను కూడా భారీ సభకు ఇరువైపున కొమరం భీం ఫోటోకు పెట్టారు. కొమరం భీం గిరిజన యొక్క ఆత్మగౌరవ ప్రతీకగా కూడా ఉంటాడు. చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇక్కడ ఆత్మగౌరవ ప్రతిభగా ఉంటాడు. ఇద్దరు కూడా సభకు చెప్పుకుని వారి యొక్క కుటుంబాలుగా చెప్పుకునే ప్రయత్నం అయితే జరుగుతా ఉందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర కూడా ఈ యొక్క జనసభ్యం జరిగింది. రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయిన తర్వాత మొదటిసారి ఒక భారీ బహిరంగ సభ ఈ యొక్క కూడా పార్టీ శ్రేణులంతా కూడా తమ శక్తికి మించి కూడా ఈ యొక్క జనసభ్యం చేసేందుకు కృషి చేశారని స్పష్టంగా కనబడుతుంది. అయితే ఈ సభ ఏం మాట్లాడతారు, ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తారు, ముఖ్యంగా వివిధ వర్గాల దగ్గర చేసుకునేందుకు ఏ అంశాలు ప్రస్తావిస్తారని కూడా చూడాల్సిన అవసరం అయితే ఉందని కూడా చెప్పారు. పార్టీకి సంబంధించిన కీలక ప్రసంగాలు అయితే కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే సీతక్క కూడా తన పాట ద్వారా ఇక్కడికి వచ్చిన జనాందరూ కూడా అలరించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా గిరిజనులు దళితుల యొక్క కష్టాలను ఆ ప్రతిపక్షంలో కూడా తన పాటలు తన జనాలు వినిపించే ప్రయత్నం చేసిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే దళిత గిరిజన దండోరా ఈ రోజు ఈ సభ ద్వారా ప్రారంభమై సెప్టెంబర్ 17 మొత్తం షెడ్యూల్ సంబంధించిన రాహుల్ గాంధీ పాల్గొనే అవకాశం పిసిసి నేతలు జరిగింది. సెప్టెంబర్ 17 వరకు ప్రతి గ్రామంలో ప్రతి మండలం కూడా ఈ యొక్క దళిత గిరిజన దండోరాను ఊరేగింపు ద్వారా కూడా ఈ యొక్క వర్గాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉందని చెప్పుకోవచ్చు. వచ్చే వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు రూపొందించారు.